దేశాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక విశిష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సమర్థన లభించింది. కొన్ని అంకెలు చూస్తేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో ఒక్క నరేగా పథకం కింద ఆంధ్రప్రదేశ్కి 55,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. ఒక్క పథకం 55,000 కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ పథకం. ఇది దేశంలోనే బహుశా సెకండ్ హైయెస్ట్. నాకు తెలిసి మనం దేశంలో రెండవ పెద్ద రాష్ట్రం కాదు, మనకంటే 10-12 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. అయినప్పటికీ దేశంలోనే అత్యధికంగా నరేగా కింద 55,000 కోట్లకు పైగా నిధులను ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్క పథకం కింద 90,000 కోట్ల పెట్టుబడి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొత్తం పెట్టుబడి 90,000 కోట్లు. అందులో దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం రూపంలో ఇచ్చేదే. ఇది కాకుండా నేషనల్ హైవేస్ నిర్మాణంలో గతంలో కంటే 4,190 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారుల్ని 9,000 కిలోమీటర్ల కంటే గత 7-8 సంవత్సరాల్లోనే మోదీ గారి ప్రభుత్వ హయాంలో పెంచడం జరిగింది. సో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లేక మౌలిక సదుపాయాల ఏర్పాటులో అత్యధికంగా లబ్ధి చెందిన రాష్ట్రం 9 సంవత్సరాల్లో, కేవలం గత 4 సంవత్సరాల్లో కాదు, గత 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్. మరి అటువంటి ఆంధ్రప్రదేశ్కి 2 రోజుల క్రితం రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద 10,400 కోట్ల రూపాయల్ని 2014-15 సంవత్సరానికి చెందినటువంటి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ని ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. 10,400 చిలుకు కోట్లు అంటే ఇది సామాన్య అమౌంట్ కాదు, అది కూడా పూర్తిగా అదేమి రుణ రూపంలో కాదు, పూర్తిగా నిధుల రూపంలో 10,500 కోట్లు. అంటే గతంలో ప్రత్యేక హోదా వస్తే మాకు 5 సంవత్సరాలకు ఇంత వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లెక్కేసి చెప్పిన అమౌంట్లో దాదాపుగా 70% అమౌంట్. అంటే 3.5 సంవత్సరాలకి ప్రత్యేక హోదా ఉంటే ఎంత వచ్చేదో అంత ఆర్థిక సహాయాన్ని ఒక్క 10,500 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇది నిజం చెప్పాలంటే 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంలాగా దీన్ని భావించాలి. ఈ ధనం ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్ర ప్రజలకే వెళ్తుంది, ఎవరి పార్టీల ఖాతాల్లోకి వెళ్ళదు. వెళ్తే నరేంద్ర మోదీ గారు తాట తీస్తారు. ఏ ప్రభుత్వమైనా నిధుల్ని పక్కదారి మళ్ళిస్తే, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మళ్ళిస్తే ఎవరిని ఉపేక్షించరు. మరి ఈ ధనం ఎక్కడికి వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెళ్తోంది. మరి రాష్ట్ర ప్రజలకి ఇంత మేలు చేస్తే మరి అనేక మంది ఎందుకు ఇచ్చారు అనేటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఇది విడ్డూరం, విచిత్రం, విషాదం. నిధులు ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్న నేను ఏ రాష్ట్రంలో చూడలా. నిధులు ఎందుకు ఇచ్చారు 10,500 కోట్లు? నిధులిచ్చి మీరేదో పార్టీకి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ప్రభుత్వానికి నిధులు ఇవ్వటం అంటే ప్రజలకు నిధులు ఇవ్వటమే. సో ఈ రకంగా నిధులించి నిందించింది ఈ రాష్ట్రంలోనే నాకు తెలుస్తోంది. సో రాష్ట్ర ప్రజలు అటువంటి అనవసరపు నిందలు వేసేవారిని ప్రశ్నించాలని మిమ్మల్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రజలకు నిధులు ఇచ్చాము. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నిధులు ఇస్తే ఎందుకు ఇచ్చారు? ఏ లాభాన్ని అపేక్షించి ఇచ్చారు? ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా, నిధులన్నీ ఆపేస్తే చాలా అద్భుతంగా ఉండేది కదా. ఎవరో రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇటు ప్రభుత్వంలో ఉన్న పార్టీ కానీ అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ వాళ్ళకు రాజకీయంగా ఏది మంచిది ఏది చెడు అని చూసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు.
నిధులిచ్చింది రాష్ట్ర ప్రజల కోసం. సో ఇటువంటి దుర్మార్గపు ఆరోపణల్ని నిందల్ని మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు పెద్ద మనస్సుతో ఇచ్చినటువంటి ఇంత పెద్ద చాలా పెద్ద ఆర్థిక సహాయాన్ని నేను చెప్పా కదా 3.5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ వస్తే ఎంత నిధులు వచ్చేవని చంద్రబాబు నాయుడు గారు లెక్కగట్టి లేఖ రాసి మరి చెప్పారో అంత ధనాన్ని రాష్ట్రానికి ఇచ్చినందుకు మరి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి కానీ నిందలు వేసేటువంటి వారు మానుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ ఎవరికి లాభాపేక్ష ఏ పార్టీకి లాభం చేయాలని కాదు. సో అనవసరపు దీని వెనకాలేదో కోణాలు ఆలోచించి రాజకీయ కోణాలతో నిధులు ఇవ్వరు. అట్లయితే అన్ని నిధులు మా ప్రభుత్వాలకే వెళ్ళాలి. మరి మమ్మల్ని వ్యతిరేకించే ప్రభుత్వాలకు నిధులు ఇవ్వవు కదా. మరి మరికొన్ని ఇప్పుడు దుష్ప్రచారం, ఈరోజు దుష్ప్రచారం, ఆ నిధులు ఇచ్చి వేరే నిధులు ఆపేస్తామని చెప్పారట. ఎవరికి? మీ చెవిలో చెప్పారా? పత్రికల్లో వార్తలు రాసే ముందు మీరు ఆధారాలు చూడరా? కేవలం నిందలేస్తారా? అంటే ఇవి తీసుకొని పన్నుల వాటా ద్వారా వచ్చే నిధులు కూడా ఆపేస్తారేమో అన్నటువంటి అనుమానాలు, ఇవి చౌకబారు రాతలు కావా? దయచేసి మీ ఒక రాజకీయ పార్టీకి దీంతో లబ్ధి జరగచ్చు, మరొకరికి లబ్ధి జరగకపోవచ్చు అని అంచనాలు ఉండొచ్చు. కానీ ఈ రకంగా ఏవో మెలిక పెట్టి మిగతా నిధులన్నీ ఆపేయనున్నారు, ఇదేదో టెంపరీగా ఈ ప్రభుత్వానికి ఇచ్చారు అని కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే ఊరుకునేది లేదు. మీకు రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్న అక్కసు మీరు తీర్చుకోండి. మేము కూడా వాళ్ళపై ప్రజా చార్జ్షీట్ వేసి వాళ్ళు ఏ రకంగా భూదందాలు చేస్తోంది, ఏ రకంగా దుర్మార్గాలు చేస్తోంది, ఏ రంగాల్లో అవినీతి చేస్తోంది, ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గండుకొడుతోంది, ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. చచ్చినా ఊరుకునేది లేదు. బీజేపీ పోరాటం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంపై. మీకు ప్రతిపక్షాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలి. కానీ అనవసరపు నిందలు కేంద్ర ప్రభుత్వంపై వేయటం ఇది తప్పు, అమానుషం. ఖచ్చితంగా దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తాం. సో కాబట్టి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తే నిధులు వచ్చిన సద్వినియోగం అవుతాయా లేదా అన్నది ప్రశ్నించండి. గతంలో ఈ నిధులు సమయానికి ఇచ్చుంటే బాగుండేదిగా అన్న కూడా ప్రశ్న వేయచ్చు, తప్పలేదు. అప్పుడు అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇచ్చుంటే అప్పుడే ఉపయోగపడేవి కదా అన్నది అది ఆవాదన మీరు చేయొచ్చు. దానికి కూడా ప్రభుత్వం నుంచి సమాధానం రాబడతాం, అడుగుదాం, మనం అడుగుదాం. కానీ ఎందుకు ఇచ్చారు నిధులు? ఇవ్వద్దు, నిధులన్నీ ఆపేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మరి పూర్తిగా రోడ్డున పడేయండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ప్రజల్ని రోడ్డు మీద పడేయటమే. సో ప్రజల్ని శాసి, ప్రజల్ని బాధించి, ప్రజల్ని మరి ప్రజలకు నిధులు అందకుండా చేసి కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పడవాలని మీ ఆశ ఉంటే ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం అటువంటి అపేక్షతో ఎక్కడా పనిచేయదు. ప్రభుత్వంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా కేటాయింపులు గత 9 సంవత్సరాల్లో జరిగాయి, గత 4 సంవత్సరాల్లో కాదు. రహదారుల నిర్మాణం కానివ్వండి, నరేగా కింద నిధులు కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధికంగా కేటాయింపులు జరిగింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. అందులో 4 సంవత్సరాలు మేము కలిసి ఉన్నమాట వాస్తవం. ఆ సమయంలోనే అత్యధిక కేటాయింపులు జరిగాయి. సో కాబట్టి రాజకీయాలు దయచేసి ఎవరు ఆపాదించద్దు, తప్పుడు నిందలు వేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేయూతనివ్వాలనేటువంటి సదుద్దేశం తప్పితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పాలనపై రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తోంది, చేస్తూనే కొనసాగుతుంది. ధన్యవాదాలు. గత చెప్పా కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 22 లక్షల ఇళ్ళు సుమారుగా మంజూరు చేస్తే అది 2019 ముందే దాదాపుగా 18-19 లక్షల ఇళ్ళని మంజూరు చేయటం జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే, టీడీపీ హయాంలోనే. ఆ పథక నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. సో కాబట్టి ప్రభుత్వంలో ఎవరున్నారు అన్నది ప్రశ్న కాదు.
ఏ రాష్ట్రానికి అవకాశాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ రాష్ట్రంలో పని ఒక పథకం గురించి అమలు ఫర్ ఎగ్జాంపుల్ నరేగా పథకం అది డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అది ఎక్కడి నుంచి అధికంగా వేజ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎక్కడి నుంచి అధికమైనటువంటి డిమాండ్ వస్తుందో అక్కడ నిధులు ఇవ్వటం జరుగుతుంది ఆ రకంగా రాష్ట్రం ఉపయోగించుకుంది కనుక రాష్ట్రానికి పెద్ద స్థాయిలో ఇవ్వటం జరిగింది సో కాబట్టి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు మీరు లెక్కలు వేస్తే ఖచ్చితంగా బీజేపీ శాసిత రాష్ట్రాల పాలిత రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి అనేక పథకాల్లో అధిక నిధులు వచ్చిన మాట వాస్తవం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉత్తరప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దానికంటే చాలా తక్కువ కేటాయింపులు జరిగాయి చాలా తక్కువ నిధులు జరిగాయి నరేగా లాంటి పథకంలో మరి మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రం మనకంటే దాదాపు మనకంటే కొద్దిగా పెద్ద రాష్ట్రం మనకంటే పేదవాళ్ళు కనీసం రెట్టింపు ఉన్నటువంటి రాష్ట్రం కానీ అక్కడ కూడా నరేగా కింద కేటాయింపులు మనకంటే తక్కువ జరిగాయి సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాలని కేంద్ర ప్రభుత్వం కల్పించింది చూడండి పథకాలకు ఇచ్చే నిధుల్ని దారి మళ్లించే ఆస్కారం ఇప్పుడు లేదు గతంలో ఇటువంటి కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇటువంటి అవకతవకలు జరిగిన సందర్భంలో ప్రతి స్కీమ్కి ప్రత్యేకమైనటువంటి ఎస్క్రో అకౌంట్ పెట్టడం జరిగింది ఒక దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ పద్ధతి నడుస్తుంది దానిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ అనేక పథకాలు ఉంటాయి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాటిలో 60% కేంద్ర వాటా ఉంటే 40% రాష్ట్ర వాటా ఉంటుంది గతంలో ఇటువంటి అవకతవకలు జరిగేవంటే కేంద్ర డబ్బుల్ని వాడేసేవాళ్ళు రాష్ట్ర వాటా ఇచ్చేవాళ్ళు కాదు ఇంకొకసారి పథకం కూడా షిఫ్ట్ చేసేవాళ్ళు అమౌంట్ ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయని ప్రత్యేక కేటాయింపు అకౌంట్ పెట్టడం జరిగింది రాష్ట్ర కేటాయింపులు ఆ అకౌంట్లోకి పడితేనే కేంద్ర వాటా కూడా దాంతో జత కలిసి పథకానికి ఉపయోగపడుతుంది తప్పితే లేకపోతే అది నిర్వీర్యం అవుతుంది సో అందువలన అటువంటి దురుపయోగాన్ని ఆపటం జరిగింది కాకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిన్న కూడా మేము కొన్ని ఇళ్లను సందర్శించడం జరిగింది నార్త్ నియోజకవర్గంలో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో వందలాది ఇళ్ళు వేలాది విశాఖపట్నంలో వేలాది ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 270,000 ఇళ్ళని నిర్మించి దాదాపుగా పూర్తయినటువంటివి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇవ్వకుండా వాటిని ఆ రకంగా 4 సంవత్సరాలుగా శిథిలాలుగా మిగల్చడం జరిగింది దీనిపై ఇప్పటికే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం అలాగే లబ్ధిదారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత వారిపైన ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టే ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తోంది మరో పక్క